ఇల్లు కావాలని ఉడాకు డబ్బు కట్టారు ఎప్పుడు అప్పగిస్తారా అని ఆత్రుతగా ఎదురు చూశారు తీరా ఇప్పుడు ఇచ్చేస్తాం తీసుకోండి అంటే బాబోయ్ ఆ ఇల్లు మోకొద్దంటున్నారు లబ్ధిదారులు విశాఖ నగరాభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత ప్రాజెక్టులోని విచిత్ర పరిస్థితి ఇది ఇంతకీ డబ్బు కట్టిన వాళ్ళు ఇల్లు ఎందుకు వద్దంటున్నారు హరిత ప్రాజెక్ట్ పేరుతో నిర్మించిన ఫ్లాట్స్ ను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమైంది విశాఖ నగరాభివృద్ధి సంస్థ వచ్చే నెల 3వ తేదీన లాటరీ తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ వెంటనే ఎవరి పేరుతో వచ్చిన ఫ్లాట్స్ ని వాళ్ళకి అప్పగిస్తారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇప్పుడే ఈ ఫ్లాట్లు మాకొద్దు కావాలంటే ఓ 2 నెలలు ఆగుతాం లాటరీ ఏర్పాట్లు మానుకోండింటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు వంద కోట్ల రూపాయల ఖర్చుతో ఉడా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి 5 ఏళ్లైనా ఇంతవరకు కనీస సౌకర్యాలు కల్పించలేదు ఎక్కడికక్కడ బ్లాకులైతే కట్టి ఇళ్లు పూర్తయ్యాయని అనిపించారు కానీ డ్రైనేజీ తాగునీరు వంటి మౌలిక వసతులను కల్పించలేదు ఇక్కడే అసంతృప్తి పెరిగింది ఇన్నేళ్లు ఆగిన వాళ్ళం ఇంకొన్ని నెలలు ఆగలేమా అన్ని వసతులు కల్పించాకే లాటరీ తీయండి అంటున్నారు లబ్ధిదారులు ఏకకంఠంతో మరి లాట్స్ ఉడా ఇప్పుడు ఆర్గనైజ్ చేయకూడదు ఇది టైం కాదు కనీస వసతులు అక్కడ ముఖ్యంగా వాటర్ గాని పవర్ గాని మరి సివేజ్ గాని లేకపోతే లిఫ్ట్లు గాని ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏకకంఠంతో ముఖ్యంగా అందరూ లేడీస్ కూడా వచ్చి ఈ ఉడాన్ రిక్వెస్ట్ చేయాలని చెప్పి సంతకాలు పెట్టి ఒక మెమరాండం తయారు చేశాం ఈ ప్రాజెక్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ ఉడా ఇది కూడా తప్పకుండా చేస్తారని మాకు నమ్మకం ఉంది మరి ఇవాళ రోజున మేము ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నాం అంటే మరి మా అక్కడ జరగాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా 300 కిచెన్ ప్లాట్ఫారంలు ఎత్తుగా కట్టేశారు ఆడవాళ్ళు కుర్చీలు వేసుకుని వంట చేసుకోవాల్సిన పరిస్థితి మరి సింగపూర్ క్లాస్ టౌన్షిప్ అని చెప్పి మీరు మిచ్చిలు వేసుకుని వంట చేసుకోవాల్సిన అవసరం తీసుకొస్తే అది ఎవరిది బాధ్యత సింగపూర్ సాంకేతిక పరిజ్ఞానం అంటూ 2009 లో మధురవాడకు సమీపంలోని 20 ఎకరాల్లో హరిత ప్రాజెక్టు మొదలుపెట్టారు మధ్యతరగతికి సొంతింటి కల నిజం చేస్తామంటూ ఉడా చేసిన ప్రకటనతో చాలా మంది డబ్బు కట్టారు 15,000 మంది పోటీలు పడి దరఖాస్తు చేశారు 2011 కల్లా పూర్తవాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ కొలిక్కి రాలేదు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో లోన్లు తీసుకుని డబ్బు కట్టిన వారంతా ఉడా తీరుపై మండిపడుతున్నారు ఎటూ కాకుండా ఇప్పుడు అరకొర సౌకర్యాలతో ఇచ్చేస్తామంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు ఉడా లాట్స్ తీసే విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము సంపూర్ణంగా ఉడాలే ఎలాగైతే ప్రచురించారో ఆ విధంగా మాకు అన్ని విధాలుగా ప్రొవైడ్ చేయండి మేము ఇమీడియట్ గా వచ్చేస్తాం ప్రాబ్లం లేదు మీరు అన్ని అరకొరగా పెట్టి ఒక అరకొరగా పెట్టి మేము మమ్మల్ని రమ్మంటే మేము ఎలా రాగలం మేము వంటలు చేయలేం నీళ్లు లేకపోతే వంటలు చేయలేం కిచెన్ సరే ప్లాట్ఫామ్స్ అన్ని సరిగ్గా లేవు ఎలా వస్తాము ఒక సామాను తీసుకెళ్లాలన్నా రోడ్లు కూడా ఈ వర్షాలకు అన్ని రోడ్లు కూడా కట్ అయిపోయి ఉన్నాయి గ్యాస్ లేదు ఎలా వంట చేస్తాం ఎలా వంట చేయడానికి కూడా గ్యాస్ లేదు పైప్ లైన్ ఇస్తామని చెప్పారు ఏమీ లేదు కరెంట్ లేదు లేకుండా మమ్మల్ని వచ్చి లాట్స్ లో పాల్గొందని చెప్తున్నారు మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ప్రాజెక్టు ప్రారంభం నుంచే తమ పలుకుబడితో 2 సార్లు అంచనా వ్యయం పెంచుకున్న కాంట్రాక్ట్ సంస్థ పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది మూడోసారి కూడా పెంచమని అడిగేసరికి అప్పటికే 45 కోట్ల అదనంగా చెల్లించిన ఉడా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది తర్వాత వేర్వేరు సంస్థలకు పనులు అప్పగించినా ఇప్పటికీ పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించలేదు జరిగిన ఆలస్యమేదో జరిగిపోయింది ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించకుండా లాటరీ తీస్తామంటే పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు లబ్ధిదారులు